మరో బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. పోలవరంపై తక్షణం శ్వేతపత్రం ప్రకటించాలని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. చంద్రబాబు హయాంలో ప్రాజెక్ట్ విషయంలో ఏ తప్పులైతే జరిగాయో అవే తప్పులు జగన్ ప్రభుత్వం కూడా రిపీట్ చేస్తోందంటూ విమర్శించారు ఆయన. పోలవరం ప్రాజెక్ట్ వ్యయం భరించే బాధ్యత పూర్తిగా కేంద్రానిదే అని ఎందుకు ఒప్పించలేకపోతున్నారని ఉండవల్లి ప్రశ్నించారు. కేంద్రానికి జగన్ ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదంటున్నారు. నిర్వాసితులకు పునరావాసం చెల్లించకుండా ప్రాజెక్టు పూర్తి చేసి ప్రయోజనం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. ఈవేళ రాష్ట్రం విడిపోయిన తర్వాత మన ఎగువ రాష్ట్రం వాళ్ళు వాళ్ళంతా తీసుకోవచ్చు, ఎంత నీరైనా తీసుకోవచ్చు, తప్పులేదు. కానీ ఎప్పుడు తీసుకుంటారు వాళ్ళు? మనకు కూడా వాటర్ లేనప్పుడే తీసుకుంటారు. ఫ్లడ్ వచ్చినప్పుడు వాళ్ళకి ఉంటుంది, మనకి వాటర్ లేనప్పుడు వాళ్ళు లాగేస్తే మన పరిస్థితి ఏంటి? ఆయన పోనీ లేదండి నేను లాగనండి అని అంటలేదు. ఖచ్చితంగా నేను చేసి తీరుతాను, ఎవడన్నా అంటే జైల్లో పెడతానని కూడా థ్రెటన్ చేసేటువంటి పరిస్థితిలో ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఆయన రాజకీయ అవసరం, కేంద్ర ప్రభుత్వం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళది ప్రాజెక్టు, ప్రాజెక్టు వాళ్ళది కాబట్టి వాళ్ళు రీహాబిలిటేషన్ ఇవన్నీ లేకే గొడవ అంతాను, ఆ డబ్బులు ఇవ్వలేకే. ఒక మాట చెప్పించండి, 10 ఏళ్ళు పడుతుందో 15 ఏళ్ళు పడుతుందో పూర్తయ్యేటప్పటికి ఓకే, డబ్బులు ఎప్పుడు స్లోగా ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ అవ్వకుండా పూర్వంలా చేయడానికి లేదు, సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. ఆర్డర్ ప్రకారం 6 నెలల ముందే వాళ్ళ దగ్గర వాళ్ళందరూ రీహాబిలిటేట్ అయ్యారు అనేటువంటి రిపోర్ట్ కోర్టులో వేసి తర్వాత నీళ్ళు ఆపడం మొదలెట్టాలి. ఇక్కడేమి వాడికి వెళ్ళడం, నెగోషియేట్ చేయడం, వాళ్ళతో మాట్లాడాలి అవేం లేవు. ఇస్తాడా ఇవ్వడా చాలా సింపుల్, అన్నీ క్లియర్ అయిపోయి ఉన్నాయి. ఇస్తాడా ఇవ్వడా? మొన్న ఈయన వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు, ఎంత దారుణం చూడండి. పబ్లిక్లో తిరిగి ప్రజల్ని అందరినీ కావలించుకుని పవర్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పోలవరం వస్తుంటే గోపాలపురం పోలీసు ఇచ్చిన నోటీసు, 14, 12, 20 ముఖ్యమంత్రి గారిని పరిహారం విషయమే కలిసే ప్రయత్నం చేస్తున్నారు, ఒక రైతుకి ఇచ్చారు అని తెలిసింది. మీరు కానీ అక్కడికి వచ్చినట్టయితే చట్టపరంగా తీసుకునేటువంటి చర్యలకు బాధ్యులు అవుతారు అని నోటీసులు ఇచ్చారు రైతులకి. వాళ్ళు ఏమి వస్తామని చెప్పి ఎమ్మెల్యే పార్టీ వాళ్ళు ఇంకోళ్ళు ఎవడో ఇవ్వలే, ఒకవేళ వచ్చేస్తారేమో రైతులు. మరి ఇంకేంటి పాత గవర్నమెంట్కి మీ గవర్నమెంట్కి తేడా? మీరు జనంలోంచి వచ్చాను, జనాలతో జనం పాదయాత్ర చేసి వచ్చాను, మంచి వచ్చారు 10 మంది అడిగారండి, ఏమిటైంది మీకు నష్టం? వాళ్ళని కూడా పట్టుకుని ముద్దెట్టుకుని నీకు ఎక్కడికి నీకు నష్టం జరగనివ్వాలి అంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా. ఈవేళ రాష్ట్రం విడిపోయిన తర్వాత